హైదరాబాద్లో డీజే, విజయవాడలో దువ్వాడ జగన్నాథం. అంటే ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులు. నువ్వేమో ఆడికి సిగ్నల్స్ పంపే టవర్. నేను డైరెక్ట్గా దిగితే ఎట్టుంటుందో చూద్దరు కానీ చెప్పరా, ఆడెక్కడున్నాడో చెప్పు. నువ్వు నన్ను ఎత్తుకొచ్చినట్టు మా వాడు నీ కొడుకుని ఎత్తుకురావడానికి వెళ్ళాడురా మా అబ్బాయి దగ్గరకు. నిన్ను కూడా డ్రాప్ చేయనా? నో థ్యాంక్ యూ సార్, నాకు వేరే కార్ ఉంది, పైగా నాకు చాలా మ్యారేజ్ పనులు ఉన్నాయి, మీరు బయలుదేరండి. ఓకే, మీట్ యూ ఇన్ ద మ్యారేజ్, బాయ్ సార్. రే కంగారు పడకు, నా ఫోన్ జీపీఎస్ ట్రాకింగ్లో ఉంది, నేను ఎక్కడున్నా డీజే నన్ను వెతుక్కుంటూ వచ్చేస్తాడు. నువ్వు చెప్పి ప్లేస్కి వచ్చాడు రెడీ. My lovely, lovely daddy, missy, 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 hey, daddy. Agra, a DJ gaani kalisava? Kalisan daddy, he's very cool guy. Adu cool entra, adu DJ ra. Naku telusu daddy. Em telusu ra? Daddy. Nuvu em kangaru padku, relax aipo. Relax aipala? Ah. Sare, sare aipada. Dabbu edi? Ah, idigo. Edi? Dabbu edra? ఇంకా సార్ అండి డీజే, నన్ను నీ బాస్ లా కాదు ఫ్రెండ్ లా చూడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పోనీ అట్లీస్ట్ ఈ జాకెట్ అయినా ఇవ్వండి సార్. ఓకే ఇవ్వండి. క్యాషా కాదా? డాలర్. నువ్వు ఇచ్చింది ఒక్క కోటు కాదురా, 9,000 కోట్లు విత్తనాయాలా. నన్ను తిడతానండి, అమ్మతో చెప్తా. అమ్మతో చెప్తావా? చెప్పు. అదో పిచ్చిది, ఈ పిచ్చు అమ్మకొదిలే చనిపోయింది. అంటే నన్ను ఏదన్నాను? అమ్మ నన్ను అంటే ఊరుకోను. బాబు మీ అమ్మ నిన్ను ఏమంటారా బాబు, ఏమంటారా బాబు? పోదు, ఎక్కడికి పోదు, మొత్తం తప్పొచ్చింది. వీటిని కాపాడుకోవడానికి నడుస్తాడు. కొట్ట ఫోన్, కొట్టు కొట్టు ఫోన్ కొట్టు. నేను నిన్ను చూసిన రోజే చంపేస్తా. నిన్ను నన్నే మోసం చేస్తారా? చడి ప్లీజ్, నా మాట చడి ప్లీజ్. ఒక్క నిమిషం, ఇప్పటికే చాలా విన్నాడు రా. ఇది కూడా మోసం ఏరా? అది కాదు చడి, చడి ఒక్క నిమిషం. ఈ డబ్బు నీదే, ఓపిక ఉంటే లెక్కేసుకో. నానా, ఈ డబ్బు నువ్వు? నీ డబ్బే, మా నాన్న తీసుకురమ్మంటే తీసుకొచ్చా. మీ నాన్న? అవును, మీ అమ్మ మా నాన్నకి చెప్తే మా నాన్న నాకు చెప్పాడు. ఏటే, ఈడమ్మ మీ నాన్నకు చెప్తే మీ నాన్న నీకు చెప్పాడా? అవును నాన్న. డీజే కూడా నా అలాగే, వాళ్ళు నాన్నతో మాట్లాడతాడు. అంత డబ్బు ఒకడే అంటే రిస్కు, కాస్త మా అబ్బాయికి హెల్ప్ చేయమని ఆంటీ చెప్పారంట. అవునా? ఆంటీనా? అబ్బా అమ్మ నానా అని నీకు చెప్పిన అర్థం కదలే. డీజే అంకుల్కి థ్యాంక్స్ చెప్పు. అంకులా? వాళ్ళ నాన్న. సారీ డీజే, మా నాన్న కన్ఫ్యూజ్ చేశాడు. నేను కన్ఫ్యూజ్ చేయడం ఏట్రా, ఈడెన్ను పిచ్చోని చేసి మోసం చేస్తున్నాడు. హలో, ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు? మోసం చేసేవాడిని ఆ డబ్బు తీసుకుని ఇక్కడికి ఎందుకు వస్తాను? అవునా, వీడు మోసం చేసేవాడు డబ్బు తీసుకుని ఎందుకు వస్తాడు? కనుక ఆ కాపాడుకోవడానికి.
రావాలి, వచ్చి తీరాలి, నాకు తెలిసిన కోసం వస్తాడని. ఎవడ సార్ ఆయన? ఆయన నేనెందుకు కాపాడతాను? ఆయన ఎవడసలా? ఆడెవడో నీకు తెలీదా? తెలీదు. తెలీదా? అయితే అయితే మేము చంపేసుకోవచ్చా? చూసావా, బహుళ రంగుల మాత్రమే చూసావా, బహుళ రంగుల మాత్రమే వాడిని మేము చంపేసుకోవచ్చా? చంపేసుకోండి. ఏంటి ఆంటీ? ఆంటీ అంటే అయ్యో అమ్మ. మరి ఇప్పుడు ఎలా అమ్మకేమైంది డీజే? మరి మరి అక్కడ దగ్గర నువ్వేం చేస్తావు? అమ్మకేమైంది డీజే? అమ్మ సేఫే కదా? 20 ఏళ్ల క్రితం సచ్చినమ్మ సేఫ్ అంటే నాన్న, ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ నాన్న, నన్ను ఎలా చెప్పమంటావు? చెప్పి తీరాలి డీజే. అమ్మని చంపిన హంతకుండా వదిలేసి ఎవ్వంటో అమ్మాయికుండా ఎందుకు చంపుతున్నారని బోర్ నేడుస్తుందంట మీ అమ్మ. మరి అసలు అంత కూడా ఎవరు? ఎవరు డీజే? అమ్మని చంపింది ఎవరు? మీ నాన్న. నాన్న అనుకున్నా, అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నిజం చెప్పనా, అమ్మని ఎందుకు చంపావు? నేను చంపడం ఏంట్రా, మీ అమ్మ అంటే నాకు పిచ్చి ప్రేమరా? అదిగో అంత ప్రేమ ఉంటే అన్ని బిజినెస్ లో నాయుడు వెంచర్స్, నాయుడు కన్స్ట్రక్షన్, నాయుడు సిమెంట్, అన్ని చోట్ల నాయుడు 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 అనే పేరు తప్ప పుల్లమ్మ అనే పేరు ఎందుకు లేచంటే? పుల్లమ్మ ఎన్క్లేవ్, పుల్లమ్మ వెంచర్స్ అనే పుల్లమ్మ పేరు ఎందుకు పెట్టలేదు అడుగుచంటే? అవునా, అమ్మ పేరు ఎందుకు పెట్టలేదు? పుల్లమ్మ అని పేరు పెడితే ఎవడు కొంటాడ్రా? అదిగో అదిగో పుల్లమ్మ అనే పేరు కూడా ఇష్టం లేచంటే ఆయనకి మనిషి మర్చిపో. పుల్లమ్మ అనే పేరు కూడా ఆయనకి ఇష్టం లేదు. పుల్లమ్మ అని పేరు నీకు ఇష్టం లేదా నాన్న? అంటే మీ అమ్మ అంటే నాకు ఎంతో ప్రేమరా, అందుకే అది పోయా కూడా నేను పెళ్లి చేసుకోలేదు. ఐ లవ్ పుల్లమ్మ. అంత ప్రేమ ఉంటే అమ్మ లేకుండా ఎలా ఉన్నాడు చంటి? అసలు ఇంతకాలం ఎలా బతుకున్నాడు చంటి? ఆడు మాటలతో నిన్ను మాయ చేస్తాడు, ముందే లేపే. విజయ్ మా నాన్న చెప్పమన్నావు నువ్వు? అమ్మ నాన్నని కలపమంటున్నాను చంటి, అమ్మ వెయిటింగ్ చంటి. ఎక్స్ట్రాడినరీ, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ సార్. అమ్మా నాన్న వచ్చేస్తున్నాడు, అమ్మా వచ్చేస్తున్నాడు. చంటి ఎంతైనా మీ నాన్న కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. డీజే అలియాస్ దువ్వాడ జగన్నాథం, చెప్పాను కదరా నిన్ను చూసిన రోజే చంపేస్తానని. అమ్మమ్మ నాన్న చెప్పాడు. ఎస్ నీ కథకి ఇదే ఎండహ ఎండస్య ఎండోప్యహ.